నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతుంది. టెక్నీషియన్ ప్రశాంత్ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ తో పాటు మరో బడా ఆసుపత్రిలో మహిళల ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. స్టెథోస్కోప్ వేసుకుని వైద్యుడి ఛాంబర్లో తిరుగుతూ ప్రశాంత్ బిల్డప్ ఇచ్చేవాడని బాధితులు చెప్తున్నారు. జిల్లాలో 120 స్కానింగ్ కేంద్రాలకు 50 బృందాలను పంపించి దర్యాప్తు చేస్తున్నారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు. ఇప్పటికే నిందితుడు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. 10 రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 2 స్కానింగ్ సెంటర్లలోనూ ఒకే వ్యక్తి మహిళల అశ్లీల వీడియోలు తీసినట్టు గుర్తించారు పోలీసులు. మెడికల్ స్టాఫ్ను మాత్రమే స్కానింగ్ సెంటర్లోకి అనుమతించాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లో తేడా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు కమిషనర్ కల్మేశ్వర్.